హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు థంబ్నైల్ చూసి ఈ పాటికే అర్థమైపోయి ఉంటుందండి నేను ఈరోజు మీకు దేని గురించి చెప్పబోతున్నానో. అవునండి, నా స్వాగ్ బాక్స్ అకౌంట్ అనేది బ్లాక్ అయింది. ఎందుకు ఈ అకౌంట్ అనేది బ్లాక్ అయింది, దానికి కారణాలు ఏంటి అనే దాని గురించి నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లేట్ చేయకుండా మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇది నా స్వాగ్ బాక్స్ అకౌంట్ పేజ్ అండి. మీకు ఆల్రెడీ స్వాగ్ బాక్స్ అకౌంట్లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా మనకి సర్వీస్ వస్తాయి అనే దాని గురించి ఒక వీడియో చేశాను. అంతేకాకుండా స్వాగ్ బాక్స్ యొక్క పేమెంట్ ప్రూఫ్ కూడా మీకు చూపించానండి. ఒకసారి మీరు కనుక ఆ వీడియోస్ చూడనట్టయితే నేను కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి ఆ వీడియోస్ని చూడండి. ముందుగా ఈ స్వాగ్ బాక్స్ యొక్క లేఅవుట్ అనేది కొన్ని ఆప్షన్స్ని మాత్రమే వీళ్ళు చేంజ్ చేశారండి. అంటే మొత్తం లేఅవుట్ మొత్తం రీడిజైనింగ్ అయితే ఏం చేయలేదు, కానీ కొన్ని ఆప్షన్స్ని మాత్రమే వీళ్ళు చేంజ్ చేశారు. ఇక్కడ చూశారు కదా, ఇక్కడ ఆన్సర్, డిస్కవర్, రివార్డ్స్ అనేవి ఇక్కడ పైకి వచ్చేసాయి అన్నమాట. ముందు ఇవి ఇటు మనకి లెఫ్ట్ సైడ్లో ఉండేవి, ఇప్పుడు మనకి ఇక్కడ పైన ఇచ్చారనమాట. ఇప్పుడు మనము ఇక్కడ ఆన్సర్ అని ఉంది చూడండి, దీన్ని కనుక క్లిక్ చేసినట్టయితే మనము సర్వీస్ పేజ్లోకి మనము ఎంటర్ అవుతాం అన్నమాట. ఇక్కడ మనకి స్వాగ్ బాక్స్ అకౌంట్లో మనకి అకౌంట్ బ్లాక్ అయిందని ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ మనకి గోల్డ్ సర్వీస్, పీనట్ ల్యాబ్ సర్వీస్, ఇక్కడ డైలీ పోల్ అని ఉంది చూడండి. ఇక్కడ మనకి గోల్డ్ సర్వీస్ ఉన్నాయి కదండి, దీనిపైన కనుక క్లిక్ చేసినట్టయితే మనకి ఈ రకంగా బాక్స్ అనేది డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మనకి గోల్డ్ సర్వీస్ అనేవి మనకి రావన్నమాట. ఇక్కడ నుంచి అంటే మనకి సర్వీస్ అనేవి మనకి రిస్ట్రిక్షన్ చేశారనమాట. అంటే సర్వీస్ అనేవి మనకి ఇప్పుడు రిసీవ్ అవ్వవు, ఎందుకంటే ఇన్బాక్స్లో ఈమెయిల్ ద్వారా సర్వీస్ అనేవి రావు. మనకి వెబ్సైట్లోనే మనము సర్వీస్ కనుక అవైలబుల్గా ఉంటే మనము వెబ్సైట్లోనే ఆ సర్వీస్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి ఇక్కడ గోల్డ్ సర్వీస్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ రకంగా బాక్స్ అనేది డిస్ప్లే అవుతుందన్నమాట. ఇక్కడ మనకి సర్వీస్ అనేవి ఇక పై నుండి రావన్నమాట. మనకి రిసీవ్ సర్వీస్ అనేవి మనకు వెబ్సైట్లో మనకి రిసీవ్ అవ్వవు. ఇక్కడ ఏంటి అంటే క్వాలిటీ అష్యూరెన్స్ టీమ్ రివ్యూ చేసిన తర్వాత చేసినప్పుడు రెస్పాన్సెస్ అనేవి ఇన్కన్సిస్టెంట్గా ఉన్నాయి మీ రెస్పాన్సెస్ అని చెప్పేసి వీళ్ళు ఇచ్చారనమాట. అందుకే మేము సర్వీస్ని మీరు చేయడానికి మేము రిస్ట్రిక్ట్ చేశాము అని చెప్పేసి ఇచ్చారనమాట. అంటే వీఆర్ రిస్ట్రిక్టెడ్ యువర్ యాక్సెస్ టు సర్వీస్, అంటే మీరు సర్వీస్ ఇకపై నుండి చేయలేరు అని చెప్పేసి. స్వాగ్ బాక్స్లో కనుక మనకి అకౌంట్ బ్లాక్ అయినా సరే మనకి ఓన్లీ మనము గోల్డ్ సర్వీస్ మాత్రమే చేయలేమన్నమాట. మిగతావి మనము అంటే ఇప్పుడు డైలీ పోలు, పీనట్ ల్యాబ్ సర్వీస్, లేదా మనము డిస్కవర్ ఇట్లాంటివి ఏవైనా సరే మనము యూజువల్గా మనము ముందు ఎలాగైతే చేస్తున్నామో అలాగే మనం చేయొచ్చు. మనము అకౌంట్ కూడా మనది రన్ అవుతూ ఉంటుంది, కానీ మనకి సర్వీస్ అనేవి మాత్రమే వాళ్ళు పంపించరు అన్నమాట. మనకి వెబ్సైట్లో మనము సర్వీస్ చేయలేము. ఇక్కడ చూశారు కదా, మనకి డైలీ పోల్ పైన క్లిక్ చేస్తే కనుక మనకి డైలీ పోల్ అనేది అంటే మనకి డైలీ ఒక పోల్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ డైలీ పోల్ పైన ఈ రకంగా వస్తుంది, ఒక క్వశ్చన్ అనేది అడుగుతారు. నేను ఆల్రెడీ మీకు స్వాగ్ బాక్స్ గురించి మనం ఒక వీడియో చేశాను కదండి, స్వాగ్ బాక్స్లో మనం ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి అని. అందులో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఈ మొత్తం ఆప్షన్స్ గురించి. చూశారు కదా, హౌ ఆఫెన్ డూ యూ స్టెప్ అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్, ఇలా ఏదో ఒక క్వశ్చన్ డైలీ అడుగుతుంటారనమాట. ఇక్కడ మనము ఏదైనా ఒక ఆప్షన్ ఒక దానిపైన మనము సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత మనకి 1 పాయింట్ అనేది వస్తుందన్నమాట. చూశారు కదా, ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తున్నాను, ఇక్కడ ఓట్ ఆన్ ఎన్ దానిపైన క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ 1 పాయింట్ అనేది యాడ్ అయిపోయింది. చూశారు కదా, ఇక్కడ చూశారు కదా 1 పాయింట్ అనేది 1 SB అనేది మనకి అకౌంట్లో యాడ్ అయిపోతుంది అన్నమాట. ఈ రకంగా మనము డైలీ పోల్ కూడా మనము చేసుకోవచ్చు అన్నమాట, అకౌంట్ బ్లాక్ అయినా సరే. నెక్స్ట్ ఇక్కడ పీనట్ ల్యాబ్ సర్వీస్ అని చూడండి, దీనిపైన కనుక క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి పీనట్ ల్యాబ్ సర్వీస్ కూడా మనము యాక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే మనకి నేను చెప్పాను కదా, ఇక్కడ చాలా తక్కువ SB మనకి కొన్ని సర్వీస్ అనేవి మనకి పీనట్ ల్యాబ్ సర్వీస్లో వస్తుంటాయి. ఇవి మనము చేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ క్వాలిఫై అయిన తర్వాత మనము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినట్టయితే ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఉన్నాయో అన్ని పాయింట్స్ మనకి అకౌంట్లో యాడ్ అయిపోతాయి. స్వాగ్ బాక్స్ అకౌంట్ బ్లాక్ అయినా సరే మనము ఓన్లీ గోల్డ్ సర్వీస్ మాత్రమే మనకి యాక్సెస్ చేయలేమన్నమాట. మనము మిగతా అన్నీ మనము యాజ్ యూజువల్గా ఇంతకుముందు ఎలా చేస్తున్నామో అలాగే మొత్తం అన్నీ మనము డైలీ పోలు, పీనట్ ల్యాబ్ సర్వీస్ని వీటిని అన్నింటినీ మనము యాక్సెస్ చేయొచ్చు, కానీ ఓన్లీ గోల్డ్ సర్వీస్ మాత్రమే మనము చేయలేమన్నమాట.
మన అకౌంట్ కనుక బ్లాక్ అయినట్టయితే ఒక్కొక్క సర్వే ప్యానెల్లో మనకి ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట. కొన్ని సర్వే ప్యానెల్స్లో మన అకౌంట్ కనుక బ్లాక్ అయినట్టయితే మనము అసలు ఆ అకౌంట్లోకి మనము లాగిన్ అవ్వలేమన్నమాట. అక్కడ లాగిన్ దగ్గరే మనల్ని రిస్ట్రిక్ట్ చేసేస్తారు. కొన్ని సర్వే ప్యానెల్స్లో ఏంటి అంటే మనము ఆ అకౌంట్లోకి మనము లాగిన్ అవ్వగలుగుతాము కానీ మనకి సర్వేస్ అనేవి రావన్నమాట. అంటే కొన్ని సర్వే ప్యానెల్స్లో ఒక్కొక్క సర్వే ప్యానెల్లో ఒక్కొక్క రకంగా ఉంటుందండి. ఇప్పుడు స్వాగ్ బాక్స్లో ఇప్పుడు మనకి అకౌంట్ బ్లాక్ అయినా కూడా మనము లాగిన్ అవ్వచ్చు. అలాగే మనము డైలీ పోలు, పీనట్ ల్యాబ్ సర్వీస్, మనము ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేసుకోవచ్చు. ఓన్లీ మనకి సర్వీస్ మాత్రమే మనము యాక్సెస్ చేయలేమన్నమాట. అంటే ఒక్కొక్క సర్వే ప్యానెల్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొన్ని సర్వే ప్యానెల్స్లో కొన్ని మనము లాగిన్ అవ్వగలుగుతాము కానీ సర్వీస్ అనేవి మనకి అస్సలు పంపించరు అన్నమాట. అప్పుడు మనకి ఏంటంటే అది మనము బ్లాక్ అయ్యామో లేదో అనేది మనకి అప్పుడు తెలియదు అన్నమాట. అంటే మనకి సర్వీస్ రావట్లేదు, మనకి సర్వీస్ రావట్లేదు అని మనం అనుకుంటాము కానీ యాక్చువల్గా ఆ అకౌంట్ అనేది బ్లాక్ అయి ఉంటుంది. మళ్ళీ మనము వాళ్ళకి కనుక మెయిల్ పెట్టినట్టయితే వాళ్ళు మనకి మన అకౌంట్ బ్లాక్ అయిందా ఏంటి అనేది వాళ్ళు మనకి రిప్లై ఇస్తారండి. నా అకౌంట్ బ్లాక్ అయిన తర్వాత నేను వీళ్ళకి మెయిల్ కూడా పెట్టానండి. మెయిల్ పెట్టిన తర్వాత వాళ్ళు నాకు రిప్లై ఇచ్చారు. ఏంటి అంటే మా క్వాలిటీ అష్యూరెన్స్ టీమ్ రివ్యూ చేసినప్పుడు మీ రెస్పాన్సెస్ అనేవి ఇన్కన్సిస్టెంట్గా ఉన్నాయి కాబట్టి మేము రిస్ట్రిక్ట్ చేస్తున్నాము. మీరు ఓన్లీ సర్వీస్ మాత్రమే యాక్సెస్ చేయలేరు, మిగతా పీనట్ ల్యాబ్ సర్వీస్, డిస్కవరీ ఇలా అన్నీ మీరు వేరే ఆప్షన్స్ అన్నీ మీరు యాక్సెస్ చేయగలుగుతారు, మీరు అవి చేసుకోవచ్చు అని చెప్పేసి నాకు రిప్లై పంపించారనమాట. నాకు ఒక్కదానికే కాదండి, ఈ రకంగా చాలామందికి ఈ రకంగానే వచ్చాయంట అకౌంట్ బ్లాక్ అయినట్టు. కానీ ఇందులో గోల్డ్ సర్వీస్ ద్వారా వచ్చే సర్వీస్తోనే ఎక్కువగా పాయింట్స్ అనేవి మనం గెయిన్ చేసుకోవచ్చు అనమాట. డైలీ డైలీ మనకి వెబ్సైట్లో సర్వీస్ అనేవి వస్తుంటాయి, దాన్ని కనుక కంప్లీట్ చేసుకున్నట్టయితే మన పాయింట్స్ కూడా మనం ఇంక్రీస్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు ప్రస్తుతానికి నా అకౌంట్లో 658 పాయింట్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఓన్లీ డైలీ పోలు, పీనట్ ల్యాబ్ సర్వీస్ ద్వారానే మనము పాయింట్స్ గెయిన్ చేసుకోవాలంటే కొంచెం కష్టమే. కానీ ఇప్పుడు మనము ఏమి చేయలేమన్నమాట. వీళ్ళు ఒక్కసారి కనుక మనము సర్వీస్ కనుక యాక్సెస్ చేయడానికి రిస్ట్రిక్షన్ ఇచ్చారంటే ఆ తర్వాత మన చేతుల్లో ఏమీ ఉండదు. మనకి కొన్ని ఆప్షన్స్ అనేవి చేంజ్ చేశారండి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ రీడీమ్ యువర్ ఎస్బి అనే దానిపైన కనుక క్లిక్ చేసినట్టయితే మనకి ఇంతకుముందు మనకి రివార్డ్స్ ఆప్షన్స్లో మనకి ఫ్లిప్కార్ట్ అనేది ఉందండి, ఫ్లిప్కార్ట్ పేపాల్ అనేది. కానీ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ వచ్చర్ అనేది మనకి తీసేశారు, ఫ్లిప్కార్ట్ అనేది మాత్రం ఇక్కడ లేదు. దాని ప్లేస్లో మనకి క్రోమా గిఫ్ట్ వచ్చర్ అనేది కొత్తగా యాడ్ చేశారనమాట. ఇది కూడా సేమ్ 800 ఎస్బి ఉన్నట్టయితే 500 రూపీస్ క్రోమా గిఫ్ట్ వచ్చరు అయితే 1000 రూపీస్ యొక్క క్రోమా గిఫ్ట్ వచ్చర్ అనేది ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ అనేవి కనబడుతున్నాయి. ఇక్కడ వ్యూ ఆల్ అని కనుక క్లిక్ చేసినట్టయితే చూసారు కదా, మనకి పేపాల్, క్రోమా గిఫ్ట్ వోచర్స్ అనేవి రెండు ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. పేపాల్ $10, $25, $50, $100, $250కి మనము దేనికైనా మనం రీడీమ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ వోచర్స్ని తీసేసి ఇప్పుడు క్రోమా గిఫ్ట్ వోచర్స్ని వీళ్ళు కొత్తగా యాడ్ చేశారు. ఇక్కడ నెక్స్ట్ కనుక మై రివార్డ్స్ అనే దానిపైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనము ఎప్పుడెప్పుడు మనము ఏ రివార్డ్స్ అనేది క్లెయిమ్ చేసుకున్నాము అంటే మనం రీడీమ్ చేసామో దాని యాక్టివిటీ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. నెక్స్ట్ యాక్టివిటీ. యాక్టివిటీ ఏంటంటే డైలీ మనము డైలీ పోలు, సర్వీస్ కనుక ఏదన్నా చేసినట్టయితే వాటి యొక్క పాయింట్స్, మనం ఏ రోజు ఎన్ని పాయింట్స్ అనేవి తీసుకున్నాము దాని యాక్టివిటీ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. నెక్స్ట్ రీడీమ్ స్వాగ్ కోడ్. ఇక్కడ గనక రీడీమ్ స్వాగ్ కోడ్ అని ఒకటి ఉంటుందండి. కానీ ఈ స్వాగ్ కోడ్ అనేది మనకి వీళ్ళ వెబ్సైట్లో లేదా వీళ్ళ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ని కనుక మనం ఫాలో అయినట్టయితే అక్కడ ఒక స్వాగ్ కోడ్ అనేది ఉంటుందన్నమాట. దాన్ని మనము ఫైన్ చేయాల్సి ఉంటుంది. అంటే దాన్ని మనం ఫైన్ చేసి ఆ స్వాగ్ కోడ్ని కనుక ఇక్కడ ఎంటర్ చేసినట్టయితే మనకి ఎన్ని ఎస్బీస్ వస్తాయో మనకి ఇక్కడ ఇవ్వలేదు కానీ మనకి ఎస్బీస్ అనేవి వస్తాయన్నమాట, మనకి అకౌంట్లో యాడ్ అయిపోతాయి. ఇక్కడ రిఫరెల్స్ అండి. అంటే మనము ఇన్వైట్ ఫ్రెండ్స్ అనమాట. అంటే మనము ఎవరినన్నా మనము ఇన్వైట్ కనుక చేయాలి అని అనుకుంటే మనము ఈ రకంగా మనం ఇక్కడ వాళ్ళ మెయిల్ ఐడిని మనం ఇక్కడ ఎంటర్ చేసి వాళ్ళ మనము ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయొచ్చు. ఇక్కడ చూసారు కదా, ఇన్వైట్ మోర్ ఫ్రెండ్స్ అనే దానిపైన కనుక క్లిక్ చేసినట్టయితే ఇక్కడ కింద మనకు కాపీ యువర్ రిఫరల్ లింక్ అని ఉంది చూడండి. ఈ లింక్ని కనుక మనము మన ఫ్రెండ్స్కి లేదా రిలేటివ్స్కి ఎవరికైనా మనము ఇన్వైట్ చేయాలి అని అనుకుంటే ఈ లింక్ని కనుక వాళ్ళకి పంపించినట్టయితే వాళ్ళు ఈ లింక్ ద్వారా మన స్వాగ్ బాక్స్ అకౌంట్లో వాళ్ళు జాయిన్ అవ్వగలుగుతారు అన్నమాట.
మనం పంపించిన లింక్ ద్వారా ఎవరైనా ఫ్యాక్ట్ బాక్స్ ఆన్లైన్ సర్వీస్లో కనుక జాయిన్ అయినట్టయితే వాళ్ళు చేసే ప్రతి సర్వేలో మనకి 10% అనేది మన అకౌంట్లో యాడ్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు ఎప్పుడైతే సర్వీస్ చేస్తారో అన్ని పాయింట్స్ అయితే వాళ్ళకి ఆ సర్వే ద్వారా వస్తాయో అందులో 10% మన అకౌంట్లోకి యాడ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి వీళ్ళు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుందన్నమాట. మనము కావాలంటే వీళ్ళ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో మనము వీళ్ళని ఫాలో అవ్వచ్చు. అంతేకాకుండా ఇక్కడ కమ్యూనిటీ ఫోరం అనే దానిపైన క్లిక్ చేస్తే కనుక ఇక్కడ వీళ్ళు కమ్యూనిటీ ఫోరం అని చెప్పేసి కొత్తగా యాడ్ చేశారనమాట. ఇక్కడ మనము ఏదన్నా టాపిక్ గురించి మనము పోస్ట్ పెట్టాలనుకున్నా ఇక్కడ న్యూ పోస్ట్ అని చూడండి, దీనిపైన కనుక క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనం పోస్ట్ చేయొచ్చు అనమాట. ఏదైనా టాపిక్ గురించి లేదా మనకి ఏదైనా ఉన్న ఇష్యూస్ గురించి మనం కనుక ఇక్కడ పోస్ట్ చేసినట్టయితే ఇక్కడ మన ఈ స్వాగ్ బాక్స్లో ఉన్న వేరే మెంబర్స్తో మనము చాట్ చేయొచ్చు అనమాట. అంటే మనం పెట్టిన పోస్ట్లకి వాళ్ళు రిప్లై ఇవ్వచ్చు లేదా కామెంట్స్ కూడా వాళ్ళు పెట్టొచ్చు. అలాగే మనము వేరే మెంబర్స్ పెట్టిన పోస్ట్స్కి కామెంట్ పెట్టొచ్చు లేదా వాళ్ళకి రిప్లై కూడా ఇవ్వచ్చు అనమాట. ఈ ఫారంలోనే మనకు ఏదన్నా మనకి ఇష్యూస్ ఉన్నా అంటే స్వాగ్ బాక్స్ అకౌంట్కి సంబంధించి ఏదైనా ఇష్యూస్ ఉన్నా మనము ఇక్కడ పోస్టులు పెట్టొచ్చు అనమాట. చూసారు కదా, ఇక్కడ చూడండి, ఇప్పుడు నా అకౌంట్ అనేది అంటే నా గోల్డ్ సర్వీస్ చేయడానికి రిస్ట్రిక్షన్ చేశారు కదా. ఈ రకంగానే చూసారు కదా ఇక్కడ చాలా పోస్టులు అనేవి వచ్చాయన్నమాట. చూస్తున్నారు కదా ఇక్కడ చాలామంది సేమ్ ఇదే ప్రాబ్లంతో ఈ పోస్టులు పెట్టారండి. అంటే వీళ్ళకు కూడా ఒక మంత్ నుంచి వీళ్ళ గోల్డ్ సర్వీస్ని ఆన్సర్ చేయడానికి రిస్ట్రిక్ట్ చేశారంట. సరే కదా, ఇవన్నీ గోల్డ్ సర్వీస్ ఎవరెవరికైతే రిస్ట్రిక్ట్ చేశారో వాళ్ళందరూ ఈ రకంగా ఇక చూసారు కదా ఇక్కడ పోస్టులు పెట్టారండి. మాకు కూడా రావట్లేదు గోల్డ్ సర్వీస్, మాకు కూడా రావట్లేదని ఇంతమంది పెట్టారనమాట. మనకి ఏదైనా ఇష్యూస్ ఉన్నా మనము ఈ ఫోరంలో మన కమ్యూనిటీ ఫోరంలో ఈ రకంగా మనం పోస్టులు పెట్టవచ్చు. చూసారు కదా ఇక్కడ దేని గురించి అయినా అంటే పెండింగ్ రివార్డ్స్ అయినా సరే, మనకి సర్వీస్ రాకపోయినా సరే, మనకి ఎటువంటి మనకి ఇష్యూస్ ఉన్నా మనము ఈ ఇక్కడ మనము పోస్టులు పెట్టినట్టయితే సర్వే ప్యానెల్లో ఎవరైతే వేరే మెంబర్స్ ఉన్నారో వాళ్ళు కూడా మనకి రిప్లై ఇస్తారు. అలాగే వాళ్ళు కూడా కామెంట్ పెడతారనమాట. అంటే ఎవరెవరికైతే సేమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళు కూడా మనకి రిప్లై ఇస్తారు. అంటే మనం తెలుసుకోవచ్చు అనమాట స్వాగ్ బాక్స్ సర్వే ప్యానెల్లో ఉన్న మిగతా మెంబర్స్కి కూడా సేమ్ ప్రాబ్లం వస్తుందా, సేమ్ ఇష్యూ ఉందా లేదా అనేది మనము ఈ ఫోరంలో తెలుసుకోవచ్చు. ఈ కమ్యూనిటీ ఫోరం అనేది ఆప్షన్ కొత్తగా యాడ్ చేశారండి. ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది మిగతా మెంబర్స్కి కూడా. అంటే మనకి ఏదైనా ఇష్యూ వచ్చినా సేమ్ ఇష్యూ వేరే ప్యానెల్ మెంబర్స్కి కూడా ఈ ఇష్యూ ఉందా లేదా అనేది మనము ఈజీగా దీంట్లో పోస్టులు పెట్టి వాళ్ళ రిప్లైస్ని బట్టి మనము తెలుసుకోవచ్చు అనమాట. ఈ ప్రాబ్లం అనేది, ఈ ఇష్యూ అనేది వేరే వాళ్ళకు కూడా వస్తుందా లేదా అనేది మనము ఈజీగా తెలుసుకోవచ్చు. చూసారు కదా, నేను మీకు చాలాసార్లు చాలా వీడియోస్లో చెప్పానండి, మనము సర్వీస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా క్వశ్చన్స్ని చదివి దానికి ఆన్సర్ చేయండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సర్వీస్, మనం చేసిన సర్వీస్ని సర్వే ప్యానల్స్ చాలా స్ట్రిక్ట్గా రివ్యూ చేస్తున్నాయన్నమాట. సర్వీస్లో క్వాలిటీ ఆన్సర్స్ కనుక ఇచ్చినట్టయితేనే మనకి పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయండి. మనము క్వాలిటీ ఆన్సర్స్ కనుక ఇవ్వకపోయినట్టయితే మన అకౌంట్ని బ్లాక్ కూడా చేసేస్తారనమాట. చూస్తున్నారుగా స్వాగ్ బాక్స్లో. కానీ స్వాగ్ బాక్స్లో ఏంటంటే ఇప్పుడు మనము ఓన్లీ గోల్డ్ సర్వీస్ చేయడానికి మాత్రమే రిస్ట్రిక్టెడ్ అనమాట. మిగతా పీనట్ ల్యాబ్ సర్వీస్, డైలీ పోలు, మిగతా అన్ని ఆప్షన్స్ని మనము మామూలుగానే యాక్సెస్ చేయొచ్చు. ఓన్లీ సర్వీస్ని మాత్రమే మనము చేయలేము. చూశారు కదండి ఈరోజు వీడియో. ఈ వీడియో చాలామందికి యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మేము ముందుంటాను, అప్పటి వరకు సెలవు.